ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు అందిస్తున్న వివరాలు. ఈ నెలంతా జాతీయ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. సో ఈ రక్తదాన దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇంత రక్తదానానికి గురించిన అవగాహన కల్పించటం, అట్లాగే రక్తదానం మీద ఉన్న అపోహలను తొలగించి ఎక్కువ మంది స్వచ్ఛంద రక్తదాతలను ముందుకు వచ్చి రక్తదానం చేసేటట్టు చేయటం ఈ యొక్క రక్తదాన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులై ఉండగా కేవలం 1,004 మాత్రమే ముందుకు వస్తున్నారు. ఎందుకని ఇలా జరుగుతుందంటే, చాలా మందిలో ఈ రక్తాన్ని తీయటానికి వాడే నీడిల్స్ వాళ్ళకి గుచ్చుకొని బాధిస్తాయేమో అనే ఒక పెద్ద భయం. నిజానికి ఈ నీడిల్స్ వల్ల కలిగే నొప్పి ఏదైనా దోమ కుట్టినా కలగవచ్చు, లేకపోతే ఏదైనా చిన్న దెబ్బతగిలినా కలగవచ్చు. కానీ ఈ నొప్పి వల్ల కలిగిన బాధ కంటే కూడా దానివల్ల ఆ రక్తం దానం చేయటం వల్ల ఒక వ్యక్తికి ప్రాణాన్ని కాపాడుతున్నామనే ఆనందాన్ని వాళ్లు ఒకసారి ఊహించుకుంటే ఈ యొక్క భయాన్ని వాళ్లు దూరం చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి రక్తం యొక్క రంగు చూస్తే భయం. చాలా మందిలో ఈ రక్తానికి వాడే నీడిల్స్, ట్యూబ్స్, బ్యాగ్స్ మళ్లా మళ్లా వాడతారనే ఒక అపోహ. అది వాళ్ల యొక్క అపోహ మాత్రమే అని నేను చెప్పగలను. ఎందుకంటే రెడ్ క్రాస్ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, అలాగే స్వచ్ఛంద సంస్థల్లోకి తలమానికమైనది. స్వచ్ఛంద సంస్థలో ఇది కోహినూర్ డైమండ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 150 దేశాల లోపల ఈ రెడ్ క్రాస్ సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించింది. అలాగే ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ స్వచ్ఛంద సంస్థ యొక్క అదుపాజ్ఞల్లో నడుస్తున్నదే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. ఇది గాంధీనగర్ లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉందండి. ఇది 365 రోజులు 24 గంటలు సేవ కోసమే అన్నట్టుగా పనిచేస్తుంది. ఇది హెన్రీ డ్యూనాంట్ యొక్క ఆశయాలకు అనుగుణంగా, అలాగే ప్రేమ స్వరూపిణి మదర్ థెరీసియా యొక్క ప్రేమ స్వరూపానికి ప్రతిరూపగా నిలిచి పేదవారిని, బీదవారిని, అలాగే ఈ తలసీమియా చిన్నారులని కావలసిన రక్తాన్ని అందించి నిరంతరాయంగా సేవలు గత 11 సంవత్సరాలుగా చేస్తుందండి. అందువల్ల ఈ రక్తదాన దినోత్సవం యొక్క ఆవశ్యకతను తెలుసుకుని చాలా మంది స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి రక్తం ఇస్తే మనము మన యొక్క రక్తం యొక్క లభ్యతను పెంచుకోవచ్చు. ఎలాగంటే మన రాష్ట్రంలో రక్తం యొక్క కొరత 1.5 లక్షల యూనిట్లు, లభ్యత 8.5 లక్షల యూనిట్లు, ఆవశ్యకత 10 లక్షల యూనిట్లు. మరి ఈ 1.5 లక్షల యూనిట్లు తగ్గటం వల్ల ఏమవుతుంది? ముఖ్యంగా ఈ 70% మంది ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ కి బారిన పడుతున్నారో వారికి సకాలంలో రక్తం అందక చనిపోవటం జరుగుతుంది. కొంచెం ఆలోచన, కొంచెం సేవా తత్పరత, కొద్దిగా ముందుకు వచ్చి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రక్తదానానికి ముందుకు వస్తే యువత, ఇటువంటి వారిని మనం కాపాడటానికి ఎంతైనా అవకాశం ఉంది. చాలా మంది అనుకుంటుంటారు ఏంటంటే, నాకు ఈరోజు రక్తం అవసరం లేదు కదా, నేనెందుకు దానం చేయాలి, నాకు అవసరం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. ఈ అలసత్వం మనలో చాలా ఎక్కువగా ఉంది. ఈ అలసత్వాన్ని దూరం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం రక్తానికి యొక్క ఆవశ్యకత లేకపోవచ్చు, కానీ రేపు మనకి రక్తం అవసరమైనప్పుడు మనం ఎవరినైనా అడగాలంటే అడగగలమా? అలాగే మనం ఈరోజు రక్తం ఇచ్చుంటే మనకు కూడా హక్కు ఉంటుంది ఎవరినైనా అడగటానికి. అంతేకాకుండా ఈ రక్తం అనేది మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. చంద్రమండలంకి చంద్రయాన్ అనే ట్రిప్స్ కూడా చేయబోతున్నాం, అలాగే అంగారుకుని ఆనుపాలను తెలుసుకున్నాము, లోతైన సముద్రాల్లో నుంచి చమురు వెలికి తీస్తున్నాం. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం గాని లేక ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా గాని ఈ రక్తాన్ని తయారు చేసే వనరులు గాని ఏదన్నా పద్ధతులు గాని ఇంతవరకు మనం కనిపెట్టలేదు. కాబట్టి కేవలం ఒక వ్యక్తి సహృదయతో మానవత్వంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇస్తేనే రక్తం యొక్క లభ్యత. కాబట్టి
రక్తదాతలు మీరు ఈ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఎక్కువ మంది ముందుకు వచ్చి రెడ్ క్రాస్ నంద రక్తం ఇస్తే ఎందరో తలసీమియా చిన్నారులకి ప్రాణాలను పోసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ తలసీమియా వ్యాధి రక్తంలో జన్యు యొక్క లోపభూయిష్ట జన్యు వల్ల సంభవిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి. ఈ బారిన పడిన చిన్నారులు కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే బ్రతకగలరు. అటువంటి వారికి ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం వాళ్ల జీవితకాలం మొత్తం ఎక్కించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ తలసీమియా చిన్నారులు ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యు వడికి వడివడిగా సాగుతూ మృత్యు యొక్క కరాల దంశనల కింద నలిగి చిక్కి వాళ్లు మృత్యుశయ్యకు దగ్గర అవుతున్న చిన్నారులు తలసీమియా బాధితులు. వాళ్లకి మనం జీవితాన్ని పొడిగించలేము కానీ వాళ్ల జీవితకాలం సక్రమంగా జీవించడానికి మనం ఈ రక్తాన్ని 3 వారాలకు ఒకసారి ఇస్తే వాళ్ల ప్రాణాలను నిలపడానికి కొంత మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే రెడ్ క్రాస్ విజయవాడ గాంధీనగర్ లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉందండి. ఇది గత 11 సంవత్సరాలుగా సేవ చేస్తూ పేదల పాలిటి పెన్నిదిగా ఈ తలసీమియా చిన్నారుల పాలిటి కామధేనువుగా కల్పవృక్షంగా సేవలు అందిస్తుంది. మా దగ్గర 37 మంది తలసీమియా చిన్నారులు తమ యొక్క పేర్లను నమోదు చేయించుకున్నారండి. వారికి మేము క్రమం తప్పకుండా అడిగిందే తడవుగా రక్తాన్ని ఇస్తున్నాము. కాబట్టి ఈ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఎక్కువ మంది ఈ ఉత్సాహవంతులైన యువతీ యువకులు ముందుకు వచ్చి రక్తాన్ని ఇచ్చి ఈ రెడ్ క్రాస్ ని ఆదుకుంటే ఈ చిన్నారులకి మీ వంతు సహాయ సహకారాలను మేము అందించి సకాలంలో వాళ్లని ఆదుకుంటామని సవినయంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేసే రక్తదాతలకు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెడ్ క్రాస్ కి చైర్మన్, కాబట్టి ఆయన సైన్ చేయబడిన ఆయన ఇవ్వబడిన ఈ యొక్క అప్రిసియేషన్ లెటర్స్ ను కూడా మేము అందజేయగలమని తెలియజేస్తున్నాం. ఈ స్వచ్ఛంద రక్తదాతలు ఎవరైతే రెడ్ క్రాస్ నందు రక్తదానం చేస్తారో వాళ్ళందరికీ, అందుకోసమే నేను ఈ స్వచ్ఛంద రక్తదాతలకి జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా నేను చేసే విన్నపం గాని విజ్ఞప్తి గాని ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా రక్తం కావాల్సిన రక్తం ఇవ్వడానికైనా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయొచ్చండి. మా యొక్క ఫోన్ నెంబర్స్ ఏంటంటే 6464002 అండి. ఇది ల్యాండ్ లైన్, దీనికి ఎస్టీడీ కోడ్ 0866. అలాగే నా మొబైల్ నెంబర్ 9441902311. అంతేకాకుండా రక్తం అవసరమైన వాళ్ళకి ఎవరికైనా రక్తం ఎక్కడైనా ఏదైనా హాస్పిటల్లో రక్తం కావాల్సి వస్తే మేము వాళ్ళని రీప్లేస్మెంట్ అడగకుండానే రక్తాన్ని ఇప్పుడు ఇస్తున్నాము. మా దగ్గర రక్తం నిల్వలు విరివిగా ఉన్నవి. అంతేకాకుండా ఈ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఈ నెలంతా చేస్తున్నాం. ఈ మాసోత్సవాల సందర్భంగా కూడా మేము ఎవరిని మేమిచ్చిన రక్తానికి తిరిగి రక్తం ఇవ్వమని అడగకుండానే రక్తం ఇవ్వడానికి మేము సర్వ సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరందరూ వినియోగించుకుని మా సేవలను సద్వినియోగం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా విరివిగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ఈ రెడ్ క్రాస్ ని ఆదుకుని అలాగే మా మీద ఆధారపడిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్స్ ని, తలసీమియా చిన్నారులని, హిమోఫీలియా వారిని అందరినీ వారికి మేము సహాయం చేసే స్థితిని మాకు అందించాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటి వరకు జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు అందించిన వివరాలు విన్నారు. नमस्कार, रक्तदान मानव को भगवान से सौंपा गया वरदान है. मैं स्वच्छंद रक्तदाताओं से विनती करता हूं, यदि उन्हें रक्तदान करना हो तो रेड क्रॉस ब्लड बैंक को याद रखना. स्वच्छंद रक्तदाताओं, यदि आप रेड क्रॉस ब्लड बैंक में रक्तदान करें तो मासूम थैलेसीमिया बच्चों को आयु बढ़ा सकते हो. स्वच्छंद रक्तदाताओं, आपको खून की आवश्यकता हो या आप रक्तदान करना चाहते हो, रेड क्रॉस ब्लड बैंक को तुरंत संपर्क करें. फोन नंबर्स 0866-6464-002, दूसरा नंबर 2570082. आपकी सहायता के लिए रेड क्रॉस ब्लड बैंक विजयवाड़ा सदा बने रहेगा.
रक्तदान जीवन दान है। धन्यवाद।